యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బంగపల్లి గ్రామంలో ఆలేరు నియోజకవర్గ పరిధిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వారి ఆధ్వర్యంలో మెగా రుణమేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరై యాదగిరిగుట్ట తుర్కపల్లి రాజపేట మండలంలోని రైతులకు 2 కోట్ల రుణాలను రైతులకు అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు గొంగడి సునీత మహేందర్ రెడ్డి, జిల్లా చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ మరియు రాష్ట్ర టెస్కప్ వైస్ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, వివిధ మండలాల సింగిల్ విండో చైర్మన్స్, జెడ్పిటిసిలు, ప్రజాప్రతినిధులు, రైతులు, కలెక్టర్ అనిత రామచంద్రన్ రావు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా నీళ్ళు ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగు కావాలి, ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ పెంచుకోవాలి, ఇది ప్రధానమైనది. వీటిని స్టడీ చేసిపోయి వాళ్ళ దగ్గర కూడా వీటిని అమలు చేయడానికి ప్రారంభించిన సందర్భాలు కోకొల్లలో ఉన్నాయి. ఈ రకంగా తెలంగాణ ప్రజలు తమ సొంత పాలనలో అద్భుతమైన ప్రగతిని ఈ 6 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్నారు. మరి ఇదే పద్ధతుల్లో వచ్చే సంవత్సరం కూడా ఇంకా మరిన్ని పథకాలతోనే తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని భారతదేశ చిత్రపటంలో ముందుంచే విధంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన కొనసాగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం అంతా కూడా ఇంకా కాలం కూడా కలిసి రావాలని, వర్షాలు కూడా అనుకూలించాలని, తప్పకుండా ఈ రాష్ట్ర రైతాంగం, ఈ రాష్ట్ర ప్రజలు మరింత సుఖంగా ఉండడానికి కావాల్సిన పద్ధతుల్లో మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి ఇంత మంచి అద్భుతమైన పరిపాలన అందించిన కేసీఆర్ గారికి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.